నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ 360. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై ట్రై సిరీస్లో కివీస్ వరుసగా రెండో విజయం సాధించింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా మంగళవారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయ భేరీ మోగించింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే 3వ వన్డేలో దక్షిణాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ మంగళవారం ఢిల్లీ వేదికగా జరగనుంది. ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన రామ్కో సిమెంట్స్ ఉద్యోగి దినేష్ రాజయ్య రాణించి 3 కాంస్య పతకాలు సాధించాడు. ఏపీ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవి బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ టోర్నమెంట్లో టైటిల్ సాధించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైంది. వ్యవసాయ రంగంలో రైతులకు సాయం అందించేందుకు గాను ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ గరుడా ఏరోస్పేస్ సరికొత్త కెమెరా డ్రోన్ను తయారు చేసింది. ద్రోణి అని నామకరణం చేసిన ఈ డ్రోన్ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అధికారికంగా లాంచ్ చేశాడు.